ఒక్క రూపాయి మీరు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు, అసలు పెట్టుబడి కూడా అక్కర్లేదు, అసలు మీరేం పని చేయాల్సిన అవసరం కూడా లేదు. మీరు ఇంటి దగ్గర నుంచే ఈ పని చేయొచ్చు, ఎవరైనా చేయొచ్చు. ముసలోళ్ళు కావచ్చు, యంగ్స్టర్స్ కావచ్చు, ఉద్యోగాలు లేని వాళ్ళు కావచ్చు, అసలు ఎవరైనా కానీ ఈ వ్యాపారాన్ని స్టార్ట్ చేయొచ్చు. ఏం ట్రైనింగ్ కూడా అవసరం లేదు, అసలు వయసుతో కూడా పని లేదు. మీరు ఎవరైనా స్టార్ట్ చేసేయచ్చు. జస్ట్ మేము మెటీరియల్ మీకు పంపిస్తాము, మీరేం చేయాలంటే దాన్ని మళ్ళా బాగా నీట్గా ప్యాకింగ్ చేసి అట్రాక్షన్గా చేసి మీరు మళ్ళీ మాకు పంపించేసేయండి. అసలు నెలకి మీకు 1 లక్ష 2 లక్షల ఆదాయం. నిజంగా ఎట్లా నమ్ముతారండి మీరు చెప్పండి? ఇటువంటి బిజినెస్లు ఏడైనా ఉంటాయా? దీనికి ఒక పేరు అట్రాక్షన్గా మళ్ళీ బైబ్యాక్ అని. ఈ బైబ్యాక్ బిజినెస్ అంటేనే 100కి 100% చెప్తున్నాను, మోసం మోసం మోసం. ఆల్రెడీ హైదరాబాద్లో ఎగ్జాక్ట్గా 4 మంత్స్ బ్యాక్ కంప్లీట్గా ఒక న్యూస్ ఛానల్లో 12 మినిట్స్ స్టోరీ వేశారు, బైబ్యాక్ బిజినెస్ ఎలా ఫ్రాడ్ జరిగింది. హైదరాబాద్లో ఒక వ్యక్తి సుమారుగా 2 కోట్ల రూపాయలు దోచుకొని వెళ్ళాడు. అందులో పెట్టుబడి పెట్టిన వాళ్ళు కూడా చాలా చాలా కష్టపడి డబ్బులు కట్టారు. బాగా అందరి దగ్గర వసూలు చేసుకున్నాడు, డబ్బులు తీసుకున్నాడు, జంప్ అయిపోయాడు. అది ఒత్తులు వ్యాపారం. ఫ్రెండ్స్, ఈ బిజినెస్ కాన్సెప్ట్ ఏమీ లేదు. ఫస్ట్ 15,000 రూపాయల మిషన్ని మీకు మొదటే 75,000కి అమ్ముతారు. అంటే ఎంత ఆదాయం ఒకసారి ఆలోచించండి మొదటే. సో తర్వాత రా మెటీరియల్ని సప్లై చేస్తారు. ఆ 75,000లోంచే మీకు ఒక మంత్ తర్వాత మంత్ ఒక 3 మంత్స్ 4 మంత్స్ పాటు మీరు పంపించే మెటీరియల్కి డబ్బులు ఇస్తారు. అందులో కూడా మీరు ఏదైతే తయారు చేశారో కొంత మెటీరియల్ బాగా లేదని చెప్పేసి కొంత అమౌంట్ మాత్రమే మీకు డిపాజిట్ చేస్తారు. సో అలా అలా గ్రాడ్యువల్గా మీ దగ్గరే పని మానిపించేస్తారు. ఈ విధంగా మార్కెట్లో బైబ్యాక్ బిజినెస్తో చాలా చాలా ఫ్రాడ్స్ జరుగుతూ ఉన్నాయి. జాగ్రత్త, మళ్ళీ మళ్ళీ నేను చెప్తున్నాను. ఒక యూట్యూబర్గా నా యొక్క బాధ్యత, చెప్పాల్సిన బాధ్యత, కొంతమంది కేవలం ఒక 3,000, 4,000, 5,000 రూపీస్ అమౌంట్ తీసుకొని ఆ అమౌంట్ కోసం ఆశపడి మీ జీవితాలతో ఆడుకుంటూ ఉన్నారు. మీరు కావాలంటే ప్రతి వీడియోకి పైన గమనించండి, పెయిడ్ ప్రమోషన్ అనేది వస్తుంది. వీడియోకి ముందర లాస్ట్లో ఈ బిజినెస్కి మాకు ఎటువంటి సంబంధం లేదు, ఇది కేవలం ఒక అవగాహన కోసం మాత్రమే అని చెప్పేసి ఒక నోట్ పెడతారు వీడియో స్టార్టింగ్లో, వీడియో ఎండింగ్లో, డిస్క్రిప్షన్లో పెట్టిన తర్వాత. కొంతమంది చదువు లేనటువంటి అమాయకులు, ఇటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే, అరే మనం కష్టపడలేము అనేసి వాళ్ళ దగ్గర ఉన్న అమౌంట్ మొత్తం పెట్టేసి మిషనరీస్ పర్చేజ్ చేసుకొని బైబ్యాక్కి వాళ్ళు మెటీరియల్ పర్చేజ్ చేయక చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. సో ఈ మధ్య కాలంలో బైబ్యాక్ బిజినెస్లో ఎక్కువగా ఒత్తులు అనేసి, క్యాండిల్ బిజినెస్ అనేసి, కాటన్ బిక్స్ అనేసి, చాక్ పీసులు బిజినెస్ అనేసి, ఇటువంటివి కాకుండా మళ్ళీ పెన్స్, బాల్ పెన్ మేకింగ్ బిజినెస్ అనేసి, ఇటువంటివన్నీ కూడా మార్కెట్లో చాలా చాలా బైబ్యాక్ బిజినెస్లు తిరుగుతున్నాయి. అలాగే పెన్సిల్ మేకింగ్ బిజినెస్ అనేసి, వెల్వెట్ పెన్సిల్ మేకింగ్ బిజినెస్. సో ఇటువంటివన్నీ కూడా దయచేసి నమ్మద్దు నమ్మద్దు ఫ్రెండ్స్. అలాగే కొంతమంది ఏం చేస్తున్నారంటే 50% డిస్కౌంటు, 100% డిస్కౌంటు, 30% డిస్కౌంటు, మీరు ఎలా నమ్ముతారు చెప్పండి? ఒక ప్రోడక్ట్ 100 రూపీస్ అయితే 100 రూపీస్లో 50% డిస్కౌంట్ ఇస్తే ఆదాయం ఎంత ఉంటుంది చెప్పండి? వాళ్ళు ఏం చేస్తారంటే 100 రూపీస్ ప్రైస్ దాన్ని 200 రూపీస్ ప్రైస్ చేసి 50% అంటే 100 రూపీస్ ప్రైస్ వేసి మీకు డిస్కౌంట్ ఇస్తున్నారు. ఎన్ని రోజులు మోసపోతారు చెప్పండి? ఎలా కుదురుతుంది అసలు డిస్కౌంటు? ఆలోచించండి ఒక్కసారి ఫ్రెండ్స్. ఒక బిజినెస్ గురించి మీకు ఇన్ఫర్మేషన్ అనేది తెలిసినప్పుడు మొట్టమొదటగా మీ లోకల్ మార్కెట్లో రీసెర్చ్ అనేది చేసుకోండి. నేను ఏదైనా చెప్తాను బిజినెస్కి సంబంధించి ఒక అవగాహనతో, మీరు ఫస్ట్ ఏం చేయాలంటే మీ లోకల్లో రీసెర్చ్ అనేది చేసుకోండి. సో ఈ ప్రోడక్ట్ నేను తయారు చేస్తాను, నా లోకల్ మార్కెట్లో ఎంతకి సేల్ అవుతుంది, సేల్ అవుతే వర్కౌట్ అవుతుందా కాదా. సో జస్ట్ ఒక 3 డేస్ బ్యాక్ ఒక అతను వచ్చేసి, సార్ నేను ఇట్లాగా పేపర్ ప్లేట్స్ మేకింగ్ బిజినెస్, అలాగే పేపర్ కప్స్ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారు, ఎలాగా ఎంత ఎక్స్పెన్సెస్ అవుతాయి ఏంటి అని అడిగారు. నేను ఒకటే చెప్పాను, సార్ జస్ట్ మీరు ఫస్ట్ ఒక 10,000 ఇన్వెస్ట్మెంట్ పెట్టి బల్క్ క్వాంటిటీలో పేపర్ ప్లేట్స్ని పర్చేస్ చేసుకోండి సార్. పర్చేస్ చేసుకొని మీ లోకల్లో ఉండే వాళ్ళ దగ్గరకు వెళ్ళేసి,
సో ఇట్లా నేను పేపర్ ప్లేట్స్ ని సప్లై చేస్తానని చెప్పి ఒకసారి సేల్ చేసి చూడండి అప్పుడు మీకు ఒక అవగాహన వస్తుంది ఎంత మార్కెట్ ప్రైస్ ఉంది మీరు ఎంత కమ్మొచ్చు ప్రొడక్షన్ చేస్తే మీకు ఎంత కాస్ట్ కి మెటీరియల్ తయారవుతుంది అని చెప్పేసి మీకు ఒక ఐడియా అనేది వస్తుంది సో అప్పుడే స్టార్ట్ చేసుకోండి సార్ అప్పుడు కావాలంటే మీరు మిషనరీస్ కావచ్చు ఇంకేదైనా కావచ్చు ఇన్వెస్ట్మెంట్ పెట్టి చేయండి ఒక్కసారిగా మీరు 10 lakhs 15 lakhs ఇన్వెస్ట్మెంట్ పెట్టేసేసి లాస్ అవ్వడం కంటే ఒక 10,000 rupees ఇన్వెస్ట్మెంట్ పెడితే మీకు టోటల్ అవగాహన అనేది వస్తుంది నెక్స్ట్ స్టార్ట్ చేసుకోండి అని చెప్పాను సో ఇలా ఎందుకు చెప్తానంటే నా వీడియోస్ చూసే వాళ్ళు ఎవరు లాస్ అవ్వకూడదు అని సో ఈ వీడియో ముఖ్యంగా చేయడానికి రీజన్ ఏంటంటే చాలా మంది పెద్ద పెద్ద టైటిల్స్ వేసి బైబ్యాక్ బిజినెస్ అని చెప్పేసి పెడుతూ ఉన్నారు ఒకటి ఫ్రెండ్స్ నేను ఖచ్చితంగా అడుగుతున్నాను ఈ బైబ్యాక్ బిజినెస్ లో మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టి ఎవరైనా ఇప్పటిదాకా ఎర్నింగ్ చేసుకొని ఉంటే లేదు ఇప్పుడు ఎర్నింగ్ చేసుకుంటూ ఉంటే మీ వీడియో నాకు సెండ్ చేయండి ఆ వీడియోస్ నేను ఫ్రీగా అప్లోడ్ చేసి ఆ బైబ్యాక్ బిజినెస్ చేసే వాళ్ళకి ఫ్రీగా నేను వీడియో అనేది ప్రమోట్ చేస్తాను మీలో ఎవరైనా కానీ బైబ్యాక్ బిజినెస్ చేసి ప్రాక్టికల్గా నాకు ఒక వీడియో తీసి నేను ఇంత ఎర్నింగ్ చేసుకుంటున్నాను ఇంత ఇన్వెస్ట్మెంట్ పెట్టాను నెలకి ఇంత సంపాదిస్తున్నానని చెప్పేసి ఎవరైనా ఉంటే నా వాట్సాప్ నెంబర్ డిస్క్రిప్షన్లో పెడతాను పంపించండి లేదా మీకు ఏదైనా బైబ్యాక్ బిజినెస్ నేను జాయిన్ అయ్యానంటే నాకు కాల్ చేయండి నేనే మాట్లాడతాను అలాగే మార్కెట్లో చాలామంది ఇలా చేస్తున్నారు సో ఒక్కసారి బైబ్యాక్ బిజినెస్ గురించి బాగా ఆలోచించి వాళ్ళు రా మెటీరియల్ పర్ కేజీ ఎంతకు సప్లై చేస్తున్నారు మీరు తయారు చేసిన తర్వాత ఎంత పర్చేస్ చేస్తున్నారు అనేది మీరు ఒకసారి గమనించండి సో ఒత్తుల బిజినెస్ అయితే మిషన్ కేవలం మీకు 15,000 నుంచి 20,000 మధ్యలోనే దొరుకుతుంది కర్పూరం మేకింగ్ మిషన్ వచ్చేసి 25,000 నుంచి అవైలబిలిటీలో ఉన్నాయి ఇక దూప్ స్టిక్స్ మిషన్ అంటారా కేవలం 15,000 25,000 మధ్యలో ఉన్నాయి అగర్బత్తి మిషన్ అయితే కేవలం 65,000 రూపీస్కే మీకు మిషన్ వస్తుంది ఈ మిషన్స్ అన్నీ కావాలి అంటే మీరు డైరెక్ట్గా పర్చేస్ చేసుకోండి రా మెటీరియల్ తక్కువగా ఎక్కడ దొరుకుతుందో మీరు పర్చేస్ చేసి మీరే ప్యాకింగ్ చేసి సేల్ చేసుకోండి అంతేగాని ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ పెట్టేసి మిషనరీస్ పర్చేస్ చేసుకొని వాళ్ళ ఏదో రా మెటీరియల్ పంపిస్తారో వాళ్ళకే తిరిగి పంపిస్తామంటే ఎట్లాగా ఇప్పుడు రా మెటీరియల్ మీరు తయారు చేశారండి తయారు చేసిన తర్వాత వాటిని మీరు ప్రొడక్షన్ చేసి పంపిస్తారు ఆ ప్రొడక్షన్ చేసిన మెటీరియల్ని లోకల్లో సేల్ చేస్తే మీకు బైబ్యాక్ బిజినెస్ అనేది వస్తుంది ఒత్తుల బిజినెస్ అలాగే ఈ కర్పూరం బిజినెస్ కానివ్వండి ఆల్రెడీ మీ లోకల్ మార్కెట్లో అందరూ సప్లై చేస్తున్నారు ఎవరికి సేల్ చేస్తారు చెప్పండి అది సేల్ అవుతే అప్పుడు బైబ్యాక్ అంటే నేను బైబ్యాక్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే ఒక పెద్ద కంపెనీ ఉంటుందండి ఇండియా వైడ్గా కంపెనీ ఉండి వాళ్ళు ఎక్కువగా ప్రొడక్షన్ చేస్తున్నప్పుడు ప్యాకింగ్ చేయడానికి ఎవరూ లేకపోతే మాకు ప్యాకర్స్ కావాలండి మేము మీకు పంపిస్తాము ప్యాక్ చేసి మాకు పంపించండి అంటారు అంత ప్రొడక్షన్ చేసి అంత మెటీరియల్ని మీకు బైబ్యాక్ మెటీరియల్ని పంపించేటప్పుడు వాళ్ళే ప్యాకింగ్ చేసి సేల్ ఎందుకు చేసుకోరు బైబ్యాక్ ఎందుకు ఇస్తున్నారు ఒకసారి ఆలోచించండి సో ఫ్రెండ్స్ ఇదే నేను చెప్పదలుచుకునేది బైబ్యాక్ బిజినెస్ జోలికి ఎవరు పోవద్దు ముఖ్యంగా నా సబ్స్క్రైబర్స్కి మాత్రమే చెప్తున్నాను దీన్ని తప్పుగా అర్థం చేసుకోవచ్చు ఎందుకంటే నన్ను నమ్మి కొంతమంది బిజినెస్లు కూడా స్టార్ట్ చేస్తున్నారు కాబట్టి చెప్పాల్సిన బాధ్యత నాది కాబట్టి ఇది చెప్తున్నాను ఇక నెక్స్ట్ వచ్చేసి ఫ్రెండ్స్ రీసెంట్గా నేను ఒక స్పైసెస్ బిజినెస్ స్టార్ట్ చేశాను మీరు ఎవరైనా కానీ మీ ఓన్గా మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలన్నా కానీ నేను సపోర్టింగ్ ఇస్తానని చెప్పి ఆల్రెడీ ఒక వీడియో చేయడం జరిగింది ముఖ్యంగా దీనికి ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ అవుతుంది 3 lakhs నుంచి 10 lakhs వరకు మీకు అవుతుంది ఫ్రెండ్స్ కేవలం రా మెటీరియల్ మీరు రా మెటీరియల్ పర్చేస్ చేసుకోవాలి అని అనుకుంటే కొంతమంది ఇండియా మార్ట్లో క్లియర్గా చూపిస్తున్నారు ఎక్కడ అనేది ఒకసారి మీరు ట్రై చేయండి తప్పేం కాదు సో కేరళలో ఒక ఐటెం దొరుకుతుంది తర్వాత ఇంకొక చోట ఇంకొక ఐటెం దొరుకుతుంది అని చెప్పేసి ఇండియా మార్ట్లో ఉన్నాయి కాంటాక్ట్ నెంబర్స్ ఒకసారి మీరు కమ్యూనికేట్ అవ్వండి స్పైసెస్ ఎవరైనా పర్చేస్ చేసుకోవాలంటే అది తప్పేం కాదు అక్కడ ఒకవేళ తక్కువగా దొరికితే మీరు పర్చేస్ చేసుకొని మీ లోకల్లోనే ప్రొడక్షన్ అనేది స్టార్ట్ చేసి ప్యాకింగ్ చేసి సేల్ చేసుకోండి తప్పకుండా ఎక్కువ ఆదాయం ఉంటుంది ఎందుకంటే నేను కూడా అలాగే చేస్తున్నాను కాబట్టి ఎక్కువ ఆదాయం ఉంటుంది కాకపోతే ఇందులో మీకు ఒక 30 ఐటమ్స్ ఉంటే 30 ఐటమ్స్కి మీరు కూరగాయల మార్కెట్లో వెళ్ళేసి 1 kg 2 kg పర్చేస్ చేస్తే వచ్చే రేటు అలాగే 1000 kg పర్చేస్ చేస్తే వచ్చే రేటు వేరియేషన్ అనేది ఉంటుంది సో మీరు ఒక 1000 kg అంటే 10 మెటీరియల్ మీరు పర్చేస్ చేసుకోగలను నాకు గోడౌన్ ఉంది నేను పెట్టి అలాగే మ్యాన్ పవర్ ఉంది నా దగ్గర ఒక 100 మంది ఉన్నారు దాన్ని ప్యాకింగ్ చేయడానికి ప్యాకింగ్ చేసుకోవడం తర్వాత మార్కెటింగ్ చేసుకోవడానికి నా దగ్గర చాలామంది వర్కర్స్ ఉన్నారు లేదా మిషనరీస్ ఒక 3 lakhs 4 lakhs 1.5 lakh నేను పెట్టి పర్చేస్ చేసి ప్రొడక్షన్ చేసి సేల్ చేసుకోగలను అని అనుకుంటే 100కి 100% నేను చెప్తున్నాను టన్నేజ్ లెక్కన మీరు మెటీరియల్ పర్చేస్ చేసుకొని హ్యాపీగా చేసుకోండి అలాగే ఈ స్పైసెస్ బిజినెస్ని మీరు స్టార్ట్ చేయాలి అంటే ముఖ్యంగా
ప్రతి ఒక్క ఐటమ్ కి కూడా ఫుడ్ లైసెన్స్ అనేది మెన్షన్ చేసుకోవాలి. మీ లోకల్లో ఫుడ్ లైసెన్స్ ఆఫీసర్ దగ్గరికి వెళ్తే ఫుడ్ లైసెన్స్ కూడా మీకు ఇస్తారు, ఇబ్బంది ఏం లేదు. తర్వాత దీనికి పక్కన కార్డ్బోర్డ్ ఉంటుంది, ఆ కార్డ్బోర్డ్ని కూడా మీరు మీ లోకల్లోనే ప్రింటింగ్ చేసుకోవచ్చు. అది ఎంత ఎక్స్పెన్సెస్ అవుతాయి అనేది ఒకసారి కనుక్కోండి. దాంట్లో మీ బ్రాండ్ వేసుకొని అట్టలాగా తయారు చేస్తే ఎంత అవుతుందనేది ఒకసారి కనుక్కోండి. దానికి సంబంధించినటువంటి మెటీరియల్స్ని ఒకసారి మీరు పర్చేజ్ చేసి ఒకసారి ప్యాకింగ్ చేసి సేల్ చేసి చూడండి. కాకపోతే ఒకటైతే చెప్తున్నాను, రిస్క్ అయితే చాలా ఎక్కువ ఉంటుంది. మీరు తయారు చేసి సేల్ చేస్తానంటే చేసుకోండి, నేను కూడా సపోర్టింగ్ ఇస్తాను, ఐడియా ఇస్తాను. సో ఎందుకు చెప్తున్నానంటే చాలామంది ఇండియా మార్ట్లో దొరుకుతుంది, అక్కడ దొరుకుతుంది అని చెప్పేసి చెప్పి వదిలేస్తున్నారు. అది ఏంటంటే బిజినెస్లో దిగి ఆ బిజినెస్ని చేసే వాళ్ళకి దాని గురించి ఉండేటటువంటి లొసుగులు కానివ్వండి, దాంట్లో ప్రాఫిట్సా లాస్ అనేది వాళ్ళకు మాత్రమే తెలుస్తుంది. కెమెరా ముందర కూర్చొని నేను యూట్యూబర్ని అని చెప్పేసి ఆ వీడియో ఈ వీడియో చేసేసి అక్కడికి వెళ్ళిపోండి, వీళ్ళు ఇట్ట చేస్తున్నారు వాళ్ళు ఇట్ట చేస్తున్నారు అని చెబితే ఇది జరగదు. ఒకసారి బిజినెస్ చేసి ఎవడైనా సక్సెస్ అయింటే వాళ్ళు ఈ వీడియో చేస్తే కనుక బాగుంటుంది. ఏదో నాలెడ్జ్ తీసుకొని అవి బిజినెస్ ఈ బిజినెస్ చేసేస్తే బాగుంటుంది. నా ఛానల్లో 630 వీడియోలు ఉన్నాయి. ప్రతి వీడియోలో కూడా కస్టమర్ యొక్క అడ్రస్, కాంటాక్ట్ నెంబరు, అడ్రస్తో సహా క్లియర్ ఓనర్ నెంబర్సే ఉంటాయి ఎక్కువగా నా వీడియోస్లో, చూడండి. మీకు ఎవరికైనా డౌట్ ఉంటే నేనేమి ఇట్ట మీరు ఢిల్లీలో ఉండే ఒక గల్లీకి వెళ్ళండి, బెంగళూరులో ఉండే ఒక గల్లీకి వెళ్ళండి, కేరళలో ఉండే ఒక గల్లీలో వెళ్ళి అక్కడ పర్చేజ్ చేయండి, ఎవరిని అడుగుతారండి అక్కడికి వెళ్ళి? మీరు కేరళలో మీకు మలయాళం లాంగ్వేజ్ వచ్చా? అక్కడికి వెళ్ళి ఎవరిని కన్సల్ట్ అవుతారు? హోల్సేల్ వాళ్ళని చెప్పండి, వాళ్ళు మీకు 1 కేజీ 2 కేజీల మెటీరియల్ సప్లై చేస్తారా? తమిళనాడులో ఎక్కడికి వెళ్తారు? బెంగళూరులో ఎక్కడికి వెళ్తారు చెప్పండి? పూనా అంట, పూనాలో మీకు మెటీరియల్ ఏం దొరుకుతుందండి? ఒకసారి మీరు వీడియోస్ చూసే ముందర కూడా ఎవరు వీడియోస్ చేస్తున్నారు, వాళ్ళ యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఈ బిజినెస్ గురించి వాళ్ళకి ఎంత అవగాహన ఉంది అనేది పూర్తిగా తెలుసుకొని వీడియోస్ కూడా మీరు ఎవరైతే నాలెడ్జబుల్ పర్సన్స్ వీడియోస్ చేస్తున్నారో వాళ్ళ వీడియోస్ మాత్రమే చూడండి ఫ్రెండ్స్, చాలు. మీరు ఒకవేళ వీడియో నచ్చకపోతే డిస్లైక్ కొట్టేసేయండి, చూడద్దు. మీరు ప్రతి వీడియోని చూసి అందరినీ ఎంకరేజ్ చేస్తుంటే ఎవరు కరెక్ట్ అయిన వాళ్ళు అర్థం కావట్లా. సో నేనైతే ఎంబీఏ చేశాను, 2005లో కంప్లీట్ అయింది ఐసీఎఫ్ఏ నేషనల్ కాలేజ్లో. ఒక 7-8 కంపెనీస్లో ఎంఎన్సీ కంపెనీలో వర్క్ చేశాను. నాకంటూ ఒక 10 బిజినెసెస్ నేను సక్సెస్ఫుల్గా 4 ఇయర్స్ నుంచి రన్ చేస్తున్నాను. అలాగే కొన్ని వేల మందికి కూడా నేను ఉద్యోగాలు కూడా ప్రొవైడ్ చేశాను. ఈ నాలెడ్జ్ అన్నీ బేస్ చేసుకొని కంపెనీ వాళ్ళ ఎండితో డైరెక్ట్గా నేను వెళ్ళి ఆ బిజినెస్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్స్ అన్నీ కనుక్కొని ఒక పేపర్ మీద కానీ ఎక్కడ రాయకుండా డైరెక్ట్గా నేను మీతో మాట్లాడుతూ ప్రతి వీడియో చేస్తా. ఏ వీడియో అయినా చూడండి డైరెక్ట్గా మాట్లాడేస్తాను. ఇప్పుడు సూరత్ వెళ్ళాను, సూరత్లో 2-3 డేస్ ఉన్నాను, కంపెనీ ఓనర్తో డిస్కస్ చేశాను, ఆ మిషన్స్కి సంబంధించినటువంటి బిజినెస్ డీటెయిల్స్ మొత్తం పెట్టాను. సో ఈ విధంగా ఏదన్నా కానీ నమ్మకమైన బిజినెస్ ఉంటే మీరు స్టార్ట్ చేయండి, దానికి నేనే సపోర్టింగ్ ఇస్తాను. ఏ బిజినెస్నైనా స్టార్ట్ చేయండి, నా కాంటాక్ట్ నెంబర్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు స్పైసెస్ బిజినెస్ చేయాలనుకుంటే మాత్రం ఫుల్ సపోర్టింగ్ ఇస్తున్నాను. నేను ఆల్రెడీ ఆల్మోస్ట్ ఆల్ చాలా ప్లేసెస్లో డీలర్షిప్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాను. సో ఎవరిని చెప్పినా కానీ నాకేమీ అవసరం లేదు, బిజినెస్ అనేది నేను చేస్తూ వెళ్తున్నాను. లాస్ట్ ఇయర్ కూడా కూల్ డ్రింక్ బిజినెస్ స్టార్ట్ చేశాను, కొంతమంది వ్యక్తులు నన్ను మోసం చేయడం జరిగింది, ఆ వీడియో కూడా పెట్టడం జరిగింది. దానికేం నేను భయపడలేదు, ఇంకా ఎక్కువ ప్రొడక్షన్ చేశాను, దేవుడి దయ వల్ల ఇంకా బిజినెస్ కూడా చాలా హైక్ అయింది. సో లాస్ట్ ఇయర్ బిల్లులు కూడా నావి తీసుకొని నా బిల్లుని వేరే వాళ్ళకి ఇవ్వడం అట్లా అంతా కూడా జరిగింది. సో అదంతా ఒక వదిలేశాను, ఛే వాళ్ళేంది నేను పట్టించుకునేది, నా బిజినెస్ మైండ్ ఏంది, నేనేంది బిజినెస్, ఇట్లాంటి వాళ్ళు నేను పట్టించుకుంటే ఇంకేమైనా ఉందని చెప్పేసి, నా బిజినెస్ ఏంది, నేను ఎంతమందికి హెల్ప్ చేస్తున్నాను అనేది నాకు తెలుసు, నా మనస్సాక్షి తెలుసు. సో ప్రతి ఒక్కరికి కూడా నేను చెప్తున్నాను, బైబ్యాక్ బిజినెస్ని అయితే నమ్మద్దు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. యువర్ సిసి, జై హింద్, సైనింగ్ ఆఫ్ టుడే.
ఫ్రెండ్స్ వెల్కమ్ టు బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు ఛానల్ ఎప్పటికప్పుడు లేటెస్ట్గా వచ్చేటటువంటి ప్రతి ఒక్క బిజినెస్ ఇన్ఫర్మేషన్ మీ ముందుకు తీసుకొస్తోంది బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు ఛానల్ సో ఏ బిజినెస్ ఇన్ఫర్మేషన్ మిస్ కాకుండా మీరు చూడాలంటే మొదట నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి ఇవాళ చెప్పబోయే బిజినెస్ కాన్సెప్ట్ అనేది యూట్యూబ్లో మొట్టమొదటిసారిగా మన ఛానల్ ద్వారానే లాంచ్ అవుతోంది అది కూడా మీకు ఫ్రీగా డీలర్షిప్ అనేది నేనే ప్రొవైడ్ చేస్తున్నాను ఆంధ్ర తెలంగాణ తమిళనాడు కర్ణాటక 4 స్టేట్స్కి డీలర్షిప్ అనేది ప్రొవైడ్ చేయడమే కాకుండా టోటల్ ఇండియా వైడ్గా కూడా ఎక్కడికి కావాలన్నా కానీ మెటీరియల్ని నేనే మీకు సప్లై చేస్తాను ఈ బిజినెస్లో 100కి 100% మీకు చెప్తున్నాను మంత్లీ మినిమం మీరు 50,000 రూపీస్ నుంచి 1 లాక్ రూపీస్ అనేది ఈజీగా ఎర్నింగ్ చేసుకోవచ్చు చాలా చాలా తక్కువ పెట్టుబడితో మీరు ఇంటి దగ్గర నుంచే బిజినెస్ని స్టార్ట్ చేయవచ్చు మహిళలు కావచ్చు అన్ఎంప్లాయ్మెంట్ పర్సన్స్ కావచ్చు రిటైర్డ్ పర్సన్స్ కావచ్చు ఎవరైనా కానీ చాలా చాలా తక్కువ పెట్టుబడితోనే బిజినెస్ని స్టార్ట్ చేయవచ్చు ఎందుకు తక్కువ పెట్టుబడి అని చెప్తూ ఉన్నానంటే ప్రతి ఒక్కరు కూడా తమ సొంత వ్యాపారాన్ని స్టార్ట్ చేయాలి అనేది ఒక కళ సో అటువంటి వాళ్ళ యొక్క కళలని సాకారం చేయడానికే నేను ఈ బిజినెస్ని స్టార్ట్ చేశాను అది కూడా ఇయర్ మొత్తం కూడా ఈ బిజినెస్కి డిమాండ్ అనేది ఉంటుంది ఎటువంటి సీజనల్ బిజినెస్ అనేది కాదు ఇయర్ మొత్తం కూడా బిజినెస్ ఉంటుంది కాబట్టి ఈ బిజినెస్ని ఆల్రెడీ నేను స్టార్ట్ చేసి 6 మంత్స్ అయింది సో సొంత వ్యాపారాన్ని నేను స్టార్ట్ చేశాను కాబట్టి నేనే ప్రొడక్షన్ చేస్తున్నాను కాబట్టి నాకు నా సబ్స్క్రైబర్స్కి ఒక మంచి బిజినెస్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేయాలి వాళ్ళు కూడా లైఫ్లో సెటిల్ అవ్వాలి అనే ఉద్దేశంతో వాళ్ళందరికీ కూడా ఫ్రీ డీలర్షిప్ ప్రొవైడ్ చేయాలి అనేది నా యొక్క కోరిక సో ఫ్రెండ్స్ ఆ బిజినెస్ ఏంటి అంటే కంప్లీట్గా నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని ఎక్కడా మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తేనే టోటల్ బిజినెస్ కాన్సెప్ట్ అనేది అర్థమవుతుంది మీరు బిజినెస్లో సక్సెస్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి సో ఫ్రెండ్స్ ఎక్కువగా ఇంట్లో మనం ప్రతిరోజు యూజ్ చేసేటటువంటి ఐటమ్స్ ఏంటి అంటే సుగంధ ద్రవ్యాలు అని అంటారు సో సుగంధ ద్రవ్యాలు అంటే స్పైసెస్ సో ఆ స్పైసెస్లో ముఖ్యంగా ప్రతిరోజు మనం వండేటటువంటి కర్రీస్లో కావచ్చు స్వీట్ ఐటమ్స్లో కావచ్చు ఇవి ముఖ్యంగా యూజ్ అనేది చేస్తారు ఎక్కువగా మన ఇంట్లోనే కాకుండా హోటల్స్లోను రెస్టారెంట్స్లోను అలాగే ఇతరత్ర స్వీట్స్ తయారు చేసేటటువంటి స్వీట్ షాప్స్లోను బేకరీస్లోను ఎక్కువగా యూజ్ అనేది చేస్తూ ఉంటారు సో ఆ ఐటమ్సే సుగంధ ద్రవ్యాలు సో ముఖ్యంగా ఈ సుగంధ ద్రవ్యాలు అనేది ఒక్కొక్క లొకేషన్లో ఒక్కొక్క ఐటమ్ అనేది మనకి బెస్ట్గా దొరుకుతుంది సో మనం ఈ బిజినెస్ని స్టార్ట్ చేయాలి అంటే కేరళ నుంచి తమిళనాడు నుంచి కర్ణాటక నుంచి ఇంకా గుజరాత్ నుంచి ఐటమ్స్ని అనేది మనం తెచ్చుకొని ప్రొడక్షన్ చేసి వాటిని ప్యాకింగ్ చేసి సేల్ చేయాలంటే చాలా చాలా కష్టతరమైన పని అలాగే ఎక్కువ పెట్టుబడితో కూడుకున్నటువంటి పని మిషన్సే మీకు అప్రాక్సిమేట్లీగా 7 లాక్స్ వరకు అవుతుంది సో అందుకనే మీరెవరు ఇంతింత ఇన్వెస్ట్మెంట్ పెట్టలేరు కాబట్టి ఆ ఇన్వెస్ట్మెంట్ మొత్తాన్ని కూడా నేనే పెట్టి మీకు డైరెక్ట్గా మెటీరియల్ని సప్లై చేయాలి అని అనుకుంటూ ఉన్నాను కేవలం అంటే కేవలం మీరు మినిమం 10,000 రూపీస్తో ఇంకా నేను 10,000 రూపీస్ కూడా పెట్టలేను అని అనుకుంటే కేవలం 5,500 రూపీస్తోనే మీరు బిజినెస్ని స్టార్ట్ చేయవచ్చు ఈ బిజినెస్ని చేస్తూ మీరు అమౌంట్ని రొటేట్ చేస్తూ మంత్లీ 50,000 రూపీస్ నుంచి 1 లాక్ రూపీస్ అనేది ఈజీగా ఎర్నింగ్ చేసుకోవచ్చు సో ఆ స్పైసెస్ ఎలా ఉంటాయి అంటే సో నేను కంప్లీట్గా మీకు బ్రాండింగ్తో సహా చూపిస్తున్నాను ఓంకార్ అనేది మన యొక్క బ్రాండ్ సో దీనికి మార్కెటింగ్ చేసే కంపెనీ వచ్చేసి కైలాస్నాథ్ ఎంటర్ప్రైజెస్ ఈ కంపెనీ వచ్చేసి మనదే కంప్లీట్గా మన ఓన్ కంపెనీ కైలాస్నాథ్ ఎంటర్ప్రైజెస్ అనేసి మీరు గూగుల్లో సెర్చ్ చేసినా కానీ కంప్లీట్గా లొకేషన్ కాంటాక్ట్ నెంబర్స్ అలాగే ఫొటోస్ కూడా కంప్లీట్గా మీకు అవైలబిలిటీలో ఉంటాయి సో మన యొక్క బ్రాండ్ వచ్చేసి ఓంకార్ డ్రై ఫ్రూట్స్ అండ్ స్పైసెస్ పేరు మీద రిలీజ్ చేయడం జరుగుతుంది సో ఇందులో ముఖ్యంగా స్పైసెస్లో మీకు ఏ ఐటెం కావాలంటే ఆ ఐటెం అనేది మన దగ్గర అవైలబిలిటీలో ఉన్నాయి సో ఇది వచ్చేసి మీకు ఇలైచీ ప్యాకింగ్ అనేది చాలా చాలా అట్రాక్షన్గా ఉంటుంది ఒక్కసారి చూడండి ప్యాకింగ్గా కావచ్చు అలాగే ఇందులో ఉన్నటువంటి ప్రోడక్ట్ క్వాలిటీ కావచ్చు ఫ్రెష్ ఐటమ్స్ డైరెక్ట్గా మనము ఫార్మర్ దగ్గర నుంచి పర్చేస్ చేసి
ప్యాకింగ్ చేసి సేల్ అనేది చేస్తున్నాము. సో ఇందులో మీకు ఏమేం ఐటమ్స్ ఉంటాయంటే సుమారుగా 5 రూపీస్లో అప్ టు 25 ఐటమ్స్ వరకు మన దగ్గర అవైలబిలిటీలో ఉంటాయి. ఈ విధంగా అట్రాక్షన్ అయినటువంటి ప్యాకింగ్లో మన దగ్గర ప్రోడక్ట్స్ అనేది అవైలబిలిటీలో ఉన్నాయి. ఇది వచ్చేసి చెక్క, ఇది వచ్చేసి ఇలాచి. సో ఇలాగా 5 రూపీస్ ప్యాకెట్స్లో మీకు చాలా చాలా ఐటమ్స్ అనేది మన దగ్గర అవైలబిలిటీలో ఉన్నాయి. ఒక్కసారి ప్యాకింగ్ అనేది చూడండి ఏ విధంగా అట్రాక్షన్గా ఉందో. సో ఈ విధమైనటువంటి ప్యాకింగ్లో మీకు అవైలబిలిటీలో ఉంటుంది. సో ఇది వచ్చేసి మీకు కిస్మిస్ చూడండి ఎంత ఫ్రెష్గా ఎల్లోయిష్గా దీన్ని ఫ్రెష్ చేసి మీరు ఇలా అంటే దీంట్లో నుంచి ఆయిల్ టైప్లో రావడం జరుగుతుంది. అంటే ఎంత ఫ్రెష్గా ఐటమ్ అనేది ఉంటుందో ఒక్కసారి మీరే ఆలోచించండి. ఇది వచ్చేసి కిస్మిస్. సో ఈ విధంగా మీకు ఇది వచ్చేసి 5 రూపీస్ ఐటమ్స్. అలాగే ఇందులో మీకు 10 రూపీస్ ఐటమ్స్ కూడా మన దగ్గర అవైలబిలిటీలో ఉన్నాయి. కిస్మిస్ అలాగే కాజు ఇంక్లూడ్ అయినటువంటి ప్యాకింగ్, అంటే కిస్మిస్ జీడిపప్పు అని అంటారు ఎండు ద్రాక్ష. సో అలాగే ఇది చూడండి మన దగ్గర ఉన్నటువంటి మిరియాల్ బ్లాక్ పెప్పర్ అని అంటారు. సో ఇది కూడా ఓంకార్ అనే బ్రాండ్తో మన దగ్గర అవైలబిలిటీలో ఉన్నాయి. ఇది కూడా 10 రూపీస్. ఇందులో వచ్చేసి మీకు 5 షీట్స్ ఉంటాయి. 1, 2, 3, 4, 5 ఇలా 5 షీట్స్ ఉంటాయి. ఒక షీట్కి 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 ఇలాగా 10 పీసెస్ అనేది ఉంటాయి. సో ఇది ఎంఆర్పి వచ్చేసి మీకు 100 రూపీస్, ఒక షీట్ వచ్చేసి 100 రూపీస్ ఎంఆర్పి. అలాగే 5 రూపీస్ దాంట్లో ఎన్ని ఉంటాయి అంటే టోటల్గా మీకు 5 షీట్సే ఉంటాయి. 1, 2, 3, 4 అండ్ 5. సో ఇలాగా 5 షీట్స్కి కలిపి ఒక ట్యాగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది షాప్లో ఇలాగా అట్రాక్షన్గా ఉంచడానికి. సో ఇలాగుంటుంది. ఈ ఒక్క షీట్కి ఎన్ని ఉంటాయి అంటే సుమారుగా మీకు 12 ఉంటాయి. 1, 2, 3, 4, 5, 6 అండ్ 1, 2, 3, 4, 5, 6 అంటే ఇవి టోటల్గా 12 ఉంటాయి. అంటే ఇది ఎంఆర్పి వచ్చేసి మీకు 60 రూపీస్, 10 రూపీస్ వచ్చేసి 100 రూపీస్, ఇది వచ్చేసి 60 రూపీస్. సో ఇలాగా 5 రూపీస్లో మన దగ్గర ఉంటాయి. అలాగే 10 రూపీస్లోనే మీకు చాలా చాలా ఐటమ్స్ అనేది ఉంటాయి. సో ఇందాక చూపించిన విధంగా ఇది వచ్చేసి కిస్మిస్ అలాగే కాజు. సో ఇలా చూడండి ఇది వచ్చేసి మిరియాలు బ్లాక్ పెప్పర్. సో 10 రూపీస్లోనే మీకు ఇలాచి అలాగే ఇది వచ్చేసి సోంప్. ఈ విధంగా ఉన్నటువంటి స్పైసెస్ అన్నీ కూడా మన దగ్గర అవైలబిలిటీలో ఉంటాయి. 10 రూపీస్లో వచ్చేసి మీకు లవంగాలు. సో అలాగే ఇది వచ్చేసి మీకు ఏమంటారంటే గసగసాలు అని అంటారు, అంటే గస్గస్. సో ఇటువంటివి కూడా మన దగ్గర అవైలబిలిటీలో ఉంటాయి. టోటల్గా ఏమేమి ఐటమ్స్ ఉంటాయి, ఎన్ని మోడల్స్ ఉంటాయి అనేది మీరు స్క్రీన్ మీద కనబడేటటువంటి కాంటాక్ట్ నెంబర్కి, డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి కాంటాక్ట్ నెంబర్స్కి కాల్ చేస్తే మీకు ప్రైస్ ఎంత, డీలర్షిప్ ఎలా తీసుకోవాలి, ఏ లొకేషన్కి అవైలబిలిటీలో ఉందనేది కంప్లీట్గా చెప్తారు. సో ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటి అంటే మన దగ్గర స్పైసెస్ ప్యాకింగ్ వచ్చేసి ట్రాన్స్పరెంట్ కవర్స్లో రీసెంట్గా రిలీజ్ చేయడం అనేది జరుగుతుంది. ఎందుకు అంటే ప్రైజెస్ని బేస్ చేసుకొని కస్టమర్స్కి తక్కువ ప్రైజ్లో ఇవ్వాలి, అలాగే డీలర్షిప్ తీసుకునే వాళ్ళకు కూడా కాస్త ప్రైజ్ తగ్గించి ఇవ్వాలి అనే ఉద్దేశంతో ట్రాన్స్పరెంట్గా ఉన్నటువంటి కవర్లలో ప్యాకింగ్ అనేది చేసి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇది వరకు మనం వచ్చేసి అల్యూమినియం ఫాయిల్ కవర్స్లో సప్లై చేసేవాళ్ళం. సో అల్యూమినియం ఫాయిల్ కవర్స్ ఏ విధంగా ఉంటాయనేది చూడండి. సో ఈ విధంగా అల్యూమినియం ఫాయిల్ కవర్స్లో మనము ప్యాకెట్స్లలో ప్యాకింగ్ అనేది చేసి ప్రొవైడ్ చేసేవాళ్ళం. ఇవి కూడా 10 రూపీస్లో 10 షీట్స్ ఉంటాయి, 5 రూపీస్లో వచ్చేసి 12 షీట్స్ ఉంటాయి. సో ఈ విధంగా మనము ప్యాకింగ్ అనేది 2 టైప్స్లో చేసి సేల్ అనేది చేస్తూ ఉన్నాము. సో ఐటమ్స్లో అయితే క్వాలిటీ ఎక్కడ మారదు. ప్యాకింగ్ వచ్చేసి అల్యూమినియం ఫాయిల్ కవర్లో కావాలి అంటే అల్యూమినియం ఫాయిల్ కవర్లో ప్రొవైడ్ చేస్తాము, అలా కాకుండా ట్రాన్స్పరెంట్ కవర్లో కావాలి అంటే ట్రాన్స్పరెంట్ కవర్లో ప్రొవైడ్ చేస్తాం. ఇక డీలర్షిప్ ఎలా తీసుకోవాలి అనే విషయానికి వస్తే మీరు కేవలం 2 బాక్సెస్ తీసుకున్నా కానీ ఆ పిన్ కోడ్కి డీలర్షిప్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కానీ మీరు రెగ్యులర్గా మా దగ్గర మెటీరియల్ అనేది పర్చేస్ చేసుకొని బిజినెస్ కంటిన్యూటీ ఉంటేనే మీకు డీలర్షిప్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో మీరు ఆంధ్ర కావచ్చు, తెలంగాణ కావచ్చు, తమిళనాడు కావచ్చు, కర్ణాటక కావచ్చు, ఎక్కడికైనా కానీ డీలర్షిప్ తీసుకోవచ్చు. దీనికి పెద్ద ఇన్వెస్ట్మెంట్ అవసరం లేదు. తక్కువ పెట్టుబడి ఇందా చెప్పిన విధంగా 5,000 రూపీస్ నుంచి 10,000 రూపీస్ ఇన్వెస్ట్మెంట్ ఉంటే చాలు. అది కూడా మీరు స్టాక్ పర్చేస్ చేసుకోవాలి. ఎటువంటి డిపాజిట్స్ అనేది మాకు ఇవ్వాల్సిన అవసరం లేదు. మీరు ఎంతైతే అమౌంట్ పే చేస్తారో అమౌంట్కి మెటీరియల్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో అలాగే మీరు కనుక 4 బాక్సెస్ కనుక పర్చేస్ చేస్తే
మీకు ట్రాన్స్పోర్టేషన్ అనేది ఫ్రీగా ప్రొవైడ్ చేస్తాం. మీరు ఒక్క రూపాయి కూడా ట్రాన్స్పోర్ట్ కి కట్టాల్సిన అవసరం లేదు. ఇక్కడ నుంచి అంటే ఇక్కడ మా గోడౌన్ దగ్గర నుంచి ట్రాన్స్పోర్ట్ దగ్గరికి, అలాగే ట్రాన్స్పోర్ట్ దగ్గర నుంచి మీ లొకేషన్ లో ఉన్నటువంటి గోడౌన్ వరకు కూడా మొత్తం మేమే పే చేయడం అనేది జరుగుతుంది. సో 4 బాక్సెస్ కి అంటే తక్కువ గనక తీసుకుంటే ఖచ్చితంగా ట్రాన్స్పోర్టేషన్ అనేది మీదే ఉంటుంది. సో ఇలాగా మీరు డీలర్షిప్ తీసుకొని మంచి ఎర్నింగ్ అనేది చేసుకోవచ్చు. ఇక మార్కెటింగ్ ఎలా చేసుకోవాలి అనేది చాలా మందికి ఉన్నటువంటి డౌట్. ఏంటి ఫ్రెండ్స్, అసలు డైలీ డిమాండ్ ఉన్నటువంటి ప్రోడక్ట్ని కూడా మార్కెటింగ్ చేసుకోవాలా? అవసరమే లేదు. మీ లోకల్లో ఉన్నటువంటి కిరాణా షాప్స్ దగ్గరికి వెళ్ళి డైరెక్ట్గా మన దగ్గర ఉన్నటువంటి క్వాలిటీ ప్రోడక్ట్ని వాళ్ళకి చూపిస్తే చాలు, హాట్ కేక్ లాగా వాళ్ళు పర్చేజ్ అనేది చేస్తారు. సో మీరు ఎవరైనా కానీ జస్ట్ మన దగ్గర ఉన్నటువంటి శాంపుల్స్ తీసుకొని వెళ్ళి షాప్స్ దగ్గరకు వెళ్ళి వాళ్ళకి టేస్ట్ చూపించండి చాలు, వ్యూస్ చేయండి అని చెప్పి 100% మీకు రెగ్యులర్ ఆర్డర్స్ అనేది వస్తాయి. సో మెయిన్గా మన టార్గెట్ వచ్చేసి కిరాణా షాప్స్. సో కిరాణా షాప్స్లో ఈజీగా సేల్ అయ్యేటటువంటి ప్రోడక్ట్స్ ఏమైనా ఉన్నాయంటే అవి సుగంధ ద్రవ్యాలే, అంటే స్పైసెస్ బిజినెస్సే. సో కాబట్టి ఇయర్ మొత్తం కూడా డిమాండ్ ఉంటుంది కాబట్టి తక్కువ పెట్టుబడితో క్వాలిటీ ఉన్న ప్రోడక్ట్స్ సప్లై చేయాలనే ఉద్దేశంతో ఈ బిజినెస్ని నేను స్టార్ట్ చేసి ఆల్రెడీ 6 మంత్స్ కంప్లీట్ చేశాను. సో చాలామందికి డౌట్స్ ఉన్నాయి కాబట్టి మళ్ళా ఈ వీడియో చేయడం అనేది జరిగింది. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి స్క్రీన్ మీద ఉన్నటువంటి కాంటాక్ట్ నెంబర్స్కి కాల్ చేస్తే టోటల్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తారు. సో ఫ్రెండ్స్, ఈ బిజినెస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే వీడియోని మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి, అందరికీ షేర్ చేయండి. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేస్తున్నారు కానీ పక్కన ఉన్నటువంటి బెల్ సింబల్ ప్రెస్ చేయట్లేదు. అలా మీరు బెల్ సింబల్ ప్రెస్ చేస్తేనే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది, ఫస్ట్ వీడియోని మీరే వాచ్ చేయవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ బిజినెస్ కాన్సెప్ట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్స్ అనేది డ్రాప్ చేయండి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. యువర్ శశి, జై హింద్, సైనింగ్ ఆఫ్ టుడే.